హైదరాబాద్ భోజనం పెట్టేవాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు మాకు అన్నీ పెట్టేవాళ్ళు. హైదరాబాద్ పొద్దున 6 గంటలకే ఇడ్లీ పెట్టేవాడు. ఇప్పుడు చంద్రబాబు నిక్కరు కూడా ఆయనే తెచ్చుకున్నాడు అంటే 200కి అమ్ముతున్నాడు. అది 200కి అమ్ముతున్నాడు చంద్రబాబు నిక్కరే 200 అమ్ముతున్నాడు జగన్ రెడ్డి. మాకేం చేయాలి? కూలి 650 మాకు ఎత్తలేదు పనులు. ఏం చేయాలి? చంద్రబాబు ఉన్నప్పుడు నిక్కర ఎంత? 50 రూపాయలు నిక్కర 300 ఇస్తే 4 కోట్లు వచ్చాయి. ఈ జగన్ మోహన్ రెడ్డి వచ్చినాక మాకు ఏమొచ్చినాయి? 200 నిక్కర. తాగుబోలు ఎందుకు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? జగన్ రెడ్డి బాగా పెంచేశాడు అన్నగాన్ని కూడా తీసిపెడతాం ఇంకా పేదల అందరికీ. అవన్నీ ఏం చేయాలి? మాకు కూడి లేదు, తిండి లేదు, పళ్ళు ఏం చేయాలి? అప్పుడు చంద్రబాబు నాకు భోజనం ఉంది, టిఫిన్ ఉండేది, అన్నీ ఉండేది. పళ్ళు లేకపోయినా 5 రూపాయల క్యాంటీన్కి వెళ్ళే వాళ్ళం. అది అంతేగాని జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ మాకు ఏం లేవు. అదేం లేదన్నా. మాకేం ఇలా మాకేం ఇలా మాకు సేవ చేత ఇలా మాకు ఓట్లు కూడా డబ్బులు కూడా ఇలా. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ మాకేమి ఇలా. చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చేవాడే. అది ఆడు ఇచ్చే ఆయన ఇచ్చాడు. మా చంద్రబాబు అన్న ఇచ్చేవాడు అంద అన్నగాన్ని అన్ని. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోజు 1200 1500 తీసుకెళ్ళామన్నా. ఇప్పుడు వాడు వచ్చాడు, రోజు కూలీ లేక పన్ను లేక చచ్చిపోతున్నారు జనాలు. వాళ్ళకేం తెలుసు ఈ బాధలు? మేనేజర్ బాగా చేస్తున్నారంటే ఇప్పుడు ప్రెసిడెంట్లకి మళ్ళీ ఎమ్మెల్యేలకి వాళ్ళకైతే బాగానే జరుగుతున్నాయి. మాకేం జరుగుతాయి? పేదోళ్ళని పనులు చేసుకునే వాళ్ళకి ఇప్పుడే లాక్డౌన్ లేకుండానే పనులు లేక అందరు జనాలు చేస్తున్నారు. మళ్ళీ లాక్డౌన్ పెడితే మళ్ళీ ఇంకా చుక్కలు కనిపిస్తాయి ఇంకా జనాలకి. ఏం చేస్తారు వాళ్ళు కూడా? ఇంకేం చేయలేరు. పనులు లేక ఇంకా చావాల్సింది. ఇంకేం చేస్తారు వాళ్ళు అయినా? అన్నా ఒక మాటగా చెప్పాలంటే ఏ ఇంకేం చెప్తామన్నా. ఏం చెప్పలేము కానీ. మీకు రోజు పనులు జరుగుతున్నాయి, ఇక్కడ ఎంతసేపు నుంచి ఉంటున్నారు, అసలు ఎలా ఉంది పరిస్థితి? ఉదయం 6 గంటల కంటే 8 వరకు ఉంటామండి. 7 స్టార్ట్ చేస్తాం, 7 నుంచి 10 వరకు ఉంటాం. 10 వరకు ఉంటాం. 10 నుంచి పని ఉంటుందా ఉండదని క్వశ్చన్ పడేస్తే ఎవరికి ఎక్కడి వస్తున్నారో కూడా తెలియదు. ఇబ్బంది పడుతూనే ఉన్నాం అందరం. మనకు సెంటర్ అంటే బెంచ్ సర్కిల్ ఇది అట్టా అంటే కాబట్టి ఇక్కడ ఇస్తారు. ఎవరికి పనులు ఇబ్బందిగా ఉంది. ఒకడు ఒక రకంగా, ఒకటి తెసుకలేదంటే ఒక పై ఎక్కుతో రకంగా పగరెక్కపోతే రకంగా ఉంటుంది. మాకు దేనివల్ల ఉపయోగం లేని సెంటర్ ఇది అంటే ఎవరి వల్ల లేనిది. దాని గురించి మీరు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇబ్బంది పడుతూనే ఉన్నాం. కానీ ఏంటంటే కరోనా కేసులు పెరుగుతున్నాయి, మళ్ళీ పనులు పనులకి ఎవరో పిలిచే అవకాశం కూడా ఉండదు. మరి ఏంటి, ఎలా ఏం చెప్తారు గవర్నమెంట్కి? ఏం చెప్పబోతున్నారు? గవర్నమెంట్ మాకు ఇచ్చేది ఏమి లేదండి. రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్లో లేదు. మనం ఏం చేస్తాం? గవర్నమెంట్కి ఏం మెసేజ్ చెప్తాం? వాళ్ళకి ఏమని చెప్తే ఇస్తారు మాకు? ఏమంటే కూలోడు పనిచేసి 700 రావాలా, 600 రావాలా, 500 లెక్కేసుకుంటాం తప్ప ఏం వస్తుంది మాకు? ఏమంటే వాళ్ళ మందు రేట్లు పెంచేశారు ఓకే, కూరగాయల రేట్లు పెంచారు ఓకే, ఉప్పు రేట్లు పెంచారు ఓకే, ఇంకా ఏ రకంగా ఆటో రేట్లు పెంచుతారు? 15 రూపాయలు ఆటో రేటు ఎక్కి దిగటానికి. ఇక్కడ ఎక్కి దిగితే పని ఉంటుందో లేదో కూడా లేదు, 30 రూపాయలు ఖర్చుతో పోయి ఏమని చూసుకోమంటారు? అది గవర్నమెంట్కి ఏం మెసేజ్ చెప్పమంటారండి? ఇంతకుమించి సిగ్గు శరం ఆడికి లేదు, ఆడికి లేకపోతే ఎవడికి లేదు. ఇక గవర్నమెంట్కి ఏం మెసేజ్ పెట్టమంటారు? ఏమంటే పథకాలు ఇస్తున్నా రైట్, ఆటోలకు ఇస్తున్నా రైట్, కార్మికులకి ఆడిచ్చారండి, రెక్కాడితో డొక్క ఆడిన వాళ్ళకి ఎవరిచ్చారు అని నేను అడుగుతున్నా. రెక్కాడితే డొక్క ఆడిన వాళ్ళకి ఎవరిచ్చారు? ఏమంటే ఇక్కడ ఇంతమందిలో పనికి వెళ్తారని గ్యారెంటర్ లేదు, వారెంటర్ లేదు ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవడన్నా 10 రూపాయలు ఇచ్చారని చెప్పానండి? 10 రూపాయలు నేను 10 రూపాయలు ఇచ్చానా అని చెప్పానండి? అప్పుడు గవర్నమెంట్ ఇన్నో అంట లేక ఇన్నో అంట. గవర్నమెంట్కి ఏం ఇవ్వాలండి? ఇప్పుడు ఆటోలకు ఇచ్చాడు, ఆడపిల్లకి ఇచ్చాడు, బతుకు బాగుందని. ఎవండి ఇక్కడ అందరు ఆళ్ళే ఉంటారా? జనంలో జస్ట్ జనంలో అంతే ఉంటారా? అంతమించి ఉంటారా? అది మ
మనమేం చెప్తాం వాళ్ళు మాకు ఇచ్చారు ఇక్కడ ఎవరు అడగమనండి మాకు ఇచ్చారు అని ఈ బెంచ్ సర్కిల్ లో ఉన్న ఆడోళ్ళకి గాని మగోళ్ళకి గాని ఎవడకైనా రూపాయి ఇచ్చానని చెప్పానండి మాకు ఏది లేదండి ఈనన్న కార్డు ఉన్నా అనుమసరం దరిద్రం అది మోరగేసి కూర్చోడు ఓటేడకు మాత్రం ఉన్నాం మేము జస్ట్ ఓటేడకు మాత్రం ఉన్న ఆధార్ కార్డులలో ఏదన్నా గాని ఓటేడకు మాత్రం ఉన్నాం ఇంకా దేనికి ఏమనండి మాకు ఏది తెలియదు ఈ విషయంలో గవర్నమెంట్ పూనుకుండేదల్లా ఒకటి ఉన్నవాడికే ఉన్నది లేనివాడికి దరిద్రంగా ఉంటది సెంటర్ అలా అని చెప్పమండి ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఈ 2.5 సంవత్సరాల్లో పేద ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బందులు పడట్లేదు అనేది ప్రభుత్వం మంత్రులు ఎక్కడ ఉన్నామండి అస్సలు పేద ప్రజలు ఎక్కడ ఉన్నారండి చెప్పమండి ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఇక్కడే కాదు జస్ట్ ఇది ఇమాజినేషన్ ఇది కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరో మీకు ఐడియా ఉంటుంది మీకే జస్ట్ ఐడియా ఉంటుంది పేద పెద్దలు లేరు అసలు పేద పెద్దలు అంటే రోడ్డు మీద రారు అనే విషయంలోకి వస్తే ఇక్కడే ఉన్నారు జనం ఇంకెక్కడ ఉన్నారు పేద పెద్దలు ఆ ఇచ్చారు కదా అందుకే నేను ఉన్నాం లేకపోతే ఎందుకుంటాం ఈ రోజు కనుక ఇక్కడ పని దొరకపోతే ఆ రోజు ఇక పస్తులు ఉండడం ఇలా ఉంటారు కదండి ఇప్పుడు మాట ఈయన బెంజర్లు పుట్టిన కాండి ఉన్నాడు బెంజర్లు పుట్టిన కాండి ఇక్కడ ఉన్నాడు అసలు బెంజర్ ఇక్కడ కాదండి అటువైపు ఉండేది ఆ టిక్కుల రోడ్డు ఫస్ట్ టిక్కుల రోడ్డు నుండి ఇక్కడ ఇక్కడ ఈ మనిషి ఇక్కడే పేదవాడే ఈయనకిచ్చాడు కదండి ఓ 100,000 రూపాయలు ఆస్తి ఎవడికిచ్చాడండి ఎవడికిచ్చాడని అడుగుతున్నా నేను మీరిచ్చా మీ మీడియా వల్ల ఏమవుతుందో నాకు తెలుసు మీరు అక్కడ చెప్పుకోలేరు పెట్టలేరు నాకు కూడా తెలుసు క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా ఇక్కడ పేదవాడే ఏముంది అడుగు ఇచ్చేస్తాండి ఏముందండి ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి అనుకుందాం ఒకటే రైట్ బిజ్జీ కట్టారు ఫ్లైఓవర్లు కట్టారు అన్ని కట్టారు బరువుదొడ్లు కట్టారా ఆడపిల్లలు వచ్చి చూసుకోవాలి వెళ్తారా రోడ్ల మీద తిరుగుతారా ఎవడని ఇస్తాడా ఏదో ఇచ్చాం ఇచ్చాం అంటే ఏమి ఇచ్చారండి ఇప్పుడు ఒకవేళ ఈ రోజు పని దొరకపోయినా 5 రూపాయలు ఉంటే గతంలో అన్నా క్యాంటీన్ ఉండే తినేవాళ్ళం అది కూడా లేదుగా అన్నా క్యాంటీన్ దాకా ఎందుకంటే పాపం రోడ్డు మీద వచ్చి అనాథలు బోర్డు ముందు అన్నం పెట్టేవాళ్ళు వాళ్ళని కూడా తోసిస్తారు ఏమండి గవర్నమెంట్గా అసలు గవర్నమెంట్ అనేది ఫార్ములా ఉందండి అసలు ఉందా అని అడుగుతున్నా అసలు ఆ ఫార్ములా ఉందా గవర్నమెంట్ ఓటేయడం మేము పుట్టాము జనాలకి మేము ఓట్లు వేయడానికే పుట్టాము అని మా చెప్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన పనులన్నీ చాలా సంతోషం హ్యాపీ రేటు ఎప్పుడైతే మందు రేటు తగ్గించారో మందు బాబులు కూడా మీకే అది కూడా నేను చెప్తాను మీకు వ్యతిరేకం మేమే దేని గురించో తెలుసండి ఆ రేట్లు పెంచడం వల్ల మిమ్మల్ని తిట్టేవాడు తప్ప తిడుతున్నారు కానీ మా పేద ఊరుకోట్ల అనేకమైన పథకాలు పెట్టారు చాలా సంతోషం మేము ఆపి పడుతున్నాం అయినా మేము కొనుక్కొని తాగుతున్నాం కానీ రేటు తగ్గించారనుకోండి ఈ ఓట్లన్నీ మీకే ఈసారి కూడా మీదే అధికారం హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింధ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి